ఇవాళ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొదట రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని, సమైక్యానికి మద్దతిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేను కూడా అఫిడవిట్లు రూపంలో అందరం కూడా అఫిడవిట్లు తీసుకొని పోయి ప్రెసిడెంట్కి మనం ఇక్కడే ఇస్తే రాష్ట్ర అసెంబ్లీలో వీళ్ళు ఒకవేళ ఓటింగ్ పెట్టినా పెట్టకపోయినా ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయాలతో ఈ పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు గారు కానీ కిరణ్ గారు కానీ వీళ్ళెవరూ కూడా వీళ్ళ కుమ్మక్కు రాజకీయాలు కుయ్యక్కు రాజకీయాలతో అడ్డు తగిలినా ఎమ్మెల్యేలందరూ మాత్రం వాళ్ళ వాళ్ళ మనస్సాక్షికి అనుకూలంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా ప్రెసిడెంట్ని ఇక్కడే కలిసి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యానికి అనుకూలంగా అఫిడవిట్లు ఇచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి అని చెప్పి అందరం కలిసికట్టుగా పోయి అడుగుదామని చెప్పి పేరు పేరున ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి ప్రతి ఎమ్మెల్యేకు విన్నపం చేస్తున్నాను. ఎందుకు ఇంత గట్టిగా విన్నపం చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అని అంటే, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అనిపిస్తుంది. మన కళ్ళ ఎదుటనే మొన్నటికి మొన్న అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇక్కడే మొన్నటికి మొన్న పార్లమెంటు సమావేశాలు కూడా ముగిశాయి. పార్లమెంటు సమావేశంలో మనకున్న బలం చాలా తక్కువైనప్పటికీ మా పార్టీకైతే ఉన్న బలం కేవలం ముగ్గరే ముగ్గురు. అయినప్పటికీ పార్లమెంటు జరుగుతూ ఉన్న ప్రతిరోజు కూడా నాతో సహా ముగ్గురం కూడా పార్లమెంటుకి అటెండ్ అయ్యాం. బలం తక్కువైనా కూడా ముగ్గురం కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాం. ముగ్గురం కూడా పార్లమెంట్లోకి, నేను పార్టీ అధ్యక్షుణ్ణి కదా నేను పోవాల్సిన పని లేదు పార్లమెంటుకు అని చెప్పి నేను అనుకోలేదు. నాతో పాటు మిగిలిన ఇద్దరిని కూడా పార్లమెంటుకు తీసుకెళ్ళా. ప్రతిరోజు పార్లమెంటు వెళ్ళేకి వెళ్ళా. ప్రతిరోజు పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ అయితేనేమి, నో కాన్ఫిడెన్స్ మోషన్లు అయితేనేమి, ఏదో ఒక రూపకంలో అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం ఈ అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి దేశం మొత్తానికి తెలిసేట్టుగా పార్లమెంట్లో రోజు అడ్డుకున్నాం. పార్లమెంట్లో మనకు సంబంధించిన రాష్ట్రం కాకపోయినా సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలతోనూ, శివసేన వంటి పార్టీలతోనూ అడ్జర్న్మెంట్ మోషన్లు ఇప్పించాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంని మన రాష్ట్రానికి కాని పార్టీల చేత కూడా మన వైపును మాట్లాడేట్టుగా గలం ఇప్పించాం. అక్కడ పార్లమెంటు సమావేశాలు ఎలా జరిగాయి అన్నప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఈ పార్టీలు చేసిన పనితీరును చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. చంద్రబాబు గారేమో 4 ఎంపీలను ఒకవైపున పెడతారు, 2 ఎంపీలను మరోవైపున పెడతారు. చివరి రోజైతే నిజంగా చంద్రబాబు గారు చేసింది చూసినప్పుడు నిజంగా బాధ అనిపించింది. కారణం ఏమిటి అని అంటే, 4 ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు వెళ్ళలేకపోయాం. మా ముగ్గురం, నేను నాతో పాటు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 4 ఎంపీలు,
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 4-5 మంది ఎంపీలు అనుకుంటా. అందరం కూడా వెళ్ళేకి వెళ్ళాం. లోక్పాల్ తీర్మ లోక్పాల్ మీద బిల్లు జరిగిన తర్వాత లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ఆ తర్వాత లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఇక మేము అడ్డు కాదు అన్న సంకేతం దేశం మొత్తానికి ఇచ్చినట్టు అయ్యింది కాబట్టి అది అయిపోయిన వెంటనే అందరం వెళ్ళేకి వెళ్ళాం. వెళ్ళేకి వెళ్ళి ఒకవైపున ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తూ నో కాన్ఫిడెన్స్ మోషన్ను కూడా వెంటనే పెట్టాలని చెప్పి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే బాధ ఎక్కడ అనిపించింది అనంటే చంద్రబాబు నాయుడు గారికి చెందిన 2 MPలు ఏమో రారు. నామా నాగేశ్వరరావు గారు, రాథోడ్ గారు అటువైపున ఉండి వాళ్ళు మీరెందుకు పోతున్నారు అని చెప్పి ఇంకా పోయిన వాళ్ళందరినీ కూడా చేతులు ఎత్తేసి మరీ తిడుతూ ఉన్నారు. ఇటువంటి మన రాష్ట్రంలోనే మన రాష్ట్రానికి చెందిన పార్టీలే ఒక వైఖరి అనేది లేకుండా మనల్ని పలచన పలిచే పరిస్థితుల్లోకి వీళ్ళు పంపిస్తున్న తీరును చూసినప్పుడు బాధ అనిపించింది. నిజంగా స్పీకర్ నవ్వారు, అసదుద్దీన్ ఓవైస్ గారు కూడా నవ్వారు అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ వైఖరి చూసినప్పుడు. ఇదే వైఖరి అసెంబ్లీలో కూడా కనపడింది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవాళ అడగదలుచుకున్నా, అయ్యా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసావు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసావు, నీ కళ్ళ ఎదుటనే రైతన్న నాకు నీళ్లు లేవు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్న పరిస్థితుల్లో నువ్వు ఎందుకు పలకడం లేదు అని, నీ కళ్ళ ఎదుటనే చదువుకున్న పిల్లాడు మేము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతా ఉన్నా నువ్వు పలకడం లేదు. అసెంబ్లీ 11వ తేదీన బీఏసీ స్టార్ట్ అయింది, తర్వాత ఇవాళటికి అసెంబ్లీ సైన్డ్ అయ్యింది ముగిసింది. ఈ 8 రోజుల్లో 2 సార్లు బీఏసీ మీటింగులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు పోరు, ఇరు ప్రాంతాలకు చెందిన 2 వ్యక్తులను పంపించి మీరు ఎట్లన్నా కొట్టుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడిగే పెట్టరు. చంద్రబాబు నాయుడు గారు గత 8 రోజుల్లో అసెంబ్లీలోకి వచ్చి తన గదిలో కూర్చుంటాడు కానీ అసెంబ్లీ హాల్లోకి మాత్రం రాడు. ఒకే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లోకి వస్తారు, అది కూడా ఎప్పుడు అని అంటే నాకు తెలిసినంత వరకు ఒక పథకం ప్రకారం చర్చ మొదలయ్యింది అని చెప్పి చూపించడం కోసం మాత్రం ఒక్కసారి వస్తాడు. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు నెల్సన్ మండేలా గారి కోసం సంతాపం తెలపడానికి ఇంకొక 5 నిమిషాలు వచ్చినట్టున్నాడు. ఆయన రాడు, తన గదిలో కూర్చుంటాడు, ఇరువైపున ఉన్న వాళ్లకు ప్లైకార్డులు ఇస్తాడు. ఇద్దరూ కూడా అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇటువైపున వాళ్ళు ఇటువైపున గొడవలు చేయండి అని చెప్తారు. అవి కూడా ఆ ప్లైకార్డులు రాసే కార్యక్రమం కూడా ఒకే దగ్గర నుంచి కూడా చేపిస్తున్నారు. ఇంతకన్నా దారుణంగా నిజంగా బహుశా రాష్ట్ర చరిత్రలోనూ దేశ చరిత్రలోనూ ఏ పొలిటికల్ పార్టీ ఉండదేమో. కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిస్థితి కూడా నిజంగా అలాగే ఉంది. ఒకవైపునేమో సమైక్యానికి తాను కట్టుబడి ఉన్నాను అని అంటూ మోసం చేస్తూ ఉంటాడు. రెండో వైపునేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు 17 గంటల్లోనే బిల్లు ఏకంగా అసెంబ్లీకి వచ్చేట్టుగా తాను సంతకాలు చేసేస్తాడు, తన సెక్రటరీలు అందరి చేత సంతకాలు కూడా పెట్టించేసి బిల్లు అసెంబ్లీకి పంపించేసేస్తాడు. అక్కడ కూడా నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆవేళ స్పీకర్ రాడు, డెప్యూటీ స్పీకర్ను మాత్రం కూర్చోబెడతారు. ఆవేళ సీఎం రాడు, ఆ బిల్లు ప్రవేశపెట్టే రోజు డెప్యూటీ సీఎం మాత్రం వస్తాడు. ఆవేళ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కరెక్ట్గా చర్చ మొదలైంది అని చెప్పేటప్పుడు మాత్రం ఆయన మాత్రం అలా వచ్చి అలా కనపడి ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో అడిగే పెట్టాడు. పథకం ప్రకారం ఇంత దారుణంగా కుమ్మక్కై రాజకీయాలు వీళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి కూడా నేను ఒకటే మాట చెబుతున్నా, వీళ్ళిద్దరి నాయకులకు చెబుతున్నాను, వీళ్ళిద్దరి నాయకులను నమ్ముకొని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు చెబుతున్నా, ఈ నాయకులు ఏం చెప్పినా కూడా ఈ నాయకులు ఏం చేసినా కూడా ప్రతి ఎమ్మెల్యేకు మాత్రం మనస్ఫూర్తిగా ఇవాళ నేను అందరినీ ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మనస్సాక్షికి అనుకూలంగా మీరు అడుగులు ముందుకు వేయండి. ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, ఇదిగో అఫిడవిట్ కూడా తయారు చేశాం. ఈ అఫిడవిట్ సమైక్యానికి అనుకూలంగా ఉన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలకు అతీతంగా ఈ అఫిడవిట్లలో సంతకాలు పెడదాం. పెట్టి ప్రెసిడెంట్ ఎక్కడో ఢిల్లీలో కూడా లేడు, మన దగ్గరే ఉన్నాడు.
అందరం కలిసికట్టుగా వెళ్ళి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అఫిడవిట్లు ఇద్దాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేను కలిసి రావాల్సిందిగా మరొకసారి పేరు పేరున చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ప్రతి ఎమ్మెల్యేను కూడా. ఒక్క నిమిషం తల్లి, ఏదైనా మర్చిపోయాను నేను ఒక్కసారి చూస్తా తల్లి, దాని తర్వాత మళ్ళీ నువ్వు నీ ప్రశ్నలకు వచ్చేస్తావు. కానీ అమ్మా నువ్వు చెప్పింది అడుగు తల్లి. మీ పేరు ఏం పేరు తల్లి? రమమ్మ తల్లి. ఒక్క నిమిషం తల్లి, మొట్టమొదట విలేకరిగా మీరు కొన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి, మీకు తెలిసిన ఆ కొన్ని విషయాలతో ఎదురు ప్రశ్నలు కూడా వేయాలి. అదేమిటి అని అంటే, ఎప్పుడైనా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనం ఎప్పుడైనా పాస్ చేయాలంటే దానికి 270 మంది సంతకాలు పెట్టరమ్మా. ఒక్కరు సంతకం పెట్టినా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్లో స్పీకర్ ఆ మోషన్ తీసుకుంటాడు. ఆ మోషన్ తీసుకున్నప్పుడు స్పీకరు అడుగుతాడు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అని. 10% మంది అంటే పార్లమెంట్లో 544 మంది ఉండగా, 543 మంది ఉండగా, అందులో 10% అంటే 50 మంది లేస్తే చాలు, అవిశ్వాసం అన్నది యాక్సెప్ట్ అయిపోయినట్టు. ఆ తర్వాత చర్చ జరుగుతుంది, ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. మాకుండేది 3 సభ్యులు, మాకుండేది ఆ పార్లమెంట్లో 3 సభ్యులు. 3 సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారని చెప్పి గట్టిగా కూడా చెప్పడం జరిగింది. 8 సార్లు 8 రోజులు 8 సార్లలో మేమే బహుశా 6 నో కాన్ఫిడెన్స్ మోషన్లో మేము కూడా మద్దతు ఇస్తూ లేఖలు కూడా ఇచ్చాం. అవిశ్వాస తీర్మానం అనేది ఎటువంటిదంటే, 70 కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ పోతూ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు అవిశ్వాసం పెట్టినా పెట్టకపోయినా ఇంకొకటి చేసినా చేయకపోయినా 70 ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపబోతున్నారు అన్న సంగతి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తూ ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు. అటువంటి అందరికీ తెలిసినప్పటికీ కూడా అవిశ్వాసం అన్నది ఎందుకు మేము మద్దతు ఇచ్చినాము అని అంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అని అంటే, 6 కాంగ్రెస్ సభ్యులు సోనియా గాంధీ గారి మీద అవిశ్వాసం ప్రకటిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఎత్తి చూపడం కొరకు అవిశ్వాస తీర్మానాన్ని వాళ్ళు ప్రవేశపెడితే అది దేశం మొత్తం చూడాలని, దేశం మొత్తానికి సోనియా గాంధీ గారు చేస్తున్న అన్యాయం అర్థం కావాలని, ఈ పాయింట్ హైలైట్ కావాలని మేము 3 కూడా దానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ మద్దతు ఇచ్చే కార్యక్రమంలో ఎక్కడ కూడా వివరం కూడా వెనకడుగు వేయలేదు. ఆ మద్దతు ఇచ్చే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాత్రం 4 సభ్యులు మాత్రమే మద్దతు ఇచ్చారు, మిగిలిన 2 సభ్యులు మద్దతు ఇవ్వలేదు. పైగా ఆ మద్దతు ఇవ్వని సభ్యులు ఎవరు అని అంటే ఏకంగా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరే నామా నాగేశ్వరరావు గారు, రాథోడ్ గారు. నామా నాగేశ్వరరావు గారు అయితే మద్దతు ఇవ్వడం కథ దేవుడెరుగు. నో కాన్ఫిడెన్స్ కోసం మోషన్ కోసం మేము వెళ్ళలేకపోతే మమ్మల్ని అందరినీ వెటకారంగా కూడా మాట్లాడాడు. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అదొక్క చంద్రబాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇలా ఉండగలదు. కానీ తల్లి, ఇంకా 2 ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి అమ్మా. ఏం దుర్గా, మళ్ళీ చెప్పు దుర్గా. %70 మంది ప్రజలు ఇవాళ సమైక్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్న పరిస్థితి మంది,
70% మంది ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా సమైక్యం అన్న మాట అనకుండా విభజన అన్న మాట అంటే వాళ్ళు నిజంగా అసలు డెమోక్రసీలో ఉన్నారా లేదా అన్నది వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. ప్రెసిడెంట్ గారు ఏమన్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అలా అని ఉంటే మాత్రం ఆయన దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మా సమస్య, వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు, అది బౌన్సరా గూగ్లీనా ఏంది అనేది మేము చూసుకొని మళ్ళీ బ్యాట్ అడ్డం పెట్టాల్సి వస్తూ ఉంది. వాళ్ళే పథకాలు పండుతున్నారు, వాళ్ళే బాల్స్ వేస్తున్నారు, వాళ్ళే కొడుతున్నారు, నిజంగా అన్నీ వాళ్ళ ఇష్టానుసారంగానే చేస్తున్నారు. ఫస్ట్ నీళ్ళు కాళ్ళ దాకా వచ్చాయి, తర్వాత మోకాళ్ళ దాకా వచ్చాయి, నడుం దాకా వచ్చాయి, ఇప్పుడు ఇంకా పైస్థానంలోకి వచ్చిన తర్వాత కూడా, తీకల దాకా వచ్చిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి పరిస్థితి, ఆయన నోట్లో నుంచి మాట మాత్రం మారదు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నేను చూసుకుంటా అని కరెక్ట్గా ఇటువంటి మాటలే తాను మాట్లాడుతూ ఆ రోజు సమ్మె చేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి భయపెట్టించి సమ్మెను విత్డ్రా చేయించాడు. గత జులై 30 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 6 నెలలు కావస్తూ ఉంది, 5 నెలలు పైన కావస్తూ ఉంది. ఈ 5 నెలల్లో ఎప్పుడైనా కూడా అసెంబ్లీని పిలిచి సమైక్య తీర్మానం చేసి పంపించే అవకాశం ఉన్నప్పటికీ తాను సమైక్య తీర్మానం అసెంబ్లీని పిలవడం కానీ సమైక్య తీర్మానం చేయించడం కానీ ఏ రోజు చేయలేదు. ఇవాళ కూడా బిల్లు వస్తుంది స్పెషల్ ఫ్లైట్లో, బిల్లు వచ్చిన 17 అవర్స్లో 17 గంటల్లోనే చకచక సెక్రటరీలందరూ సంతకాలు పెట్టేస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సంతకం పెట్టేస్తారు, అసెంబ్లీకి బిల్లు పంపించేస్తాడు. అంతేకాదు ఎంత నాటకీయంగా కూడా చేస్తారు అని అంటే స్పీకర్ మనోహర్ గారిని అసెంబ్లీ లేకపోకుండా తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటారు పథకం ప్రకారం, డెప్యూటీ స్పీకర్ అక్కడికి పోతాడు, తర్వాత సీఎం పోడు, డెప్యూటీ సీఎం మాత్రమే అక్కడ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారేమో కరెక్ట్గా చర్చ మొదలైందని చెప్పడం కోసం అని చెప్పి కరెక్ట్గా టకానట్లా ప్రత్యక్షం అవుతాడు, చర్చ మొదలైంది అని చెప్పి అనిపించుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఎంత పథకం ప్రకారం చేస్తున్నారు అని అంటే ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు మనుషులేనా అని అనిపించే పరిస్థితిలో ఇవాళ ఈ రాజకీయాలు చెడిపోయి ఉన్నాయి. అది బాధ అనిపిస్తుంది తల్లి. మా స్టాండ్ వెరీ వెరీ క్లియర్గా ఉండమ్మా, ఎన్డీఏ కాదు, ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ నేనైతే చెప్తున్నా, మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉండం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కూర్చోలో కూర్చోబెట్టడానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి గట్టిగా చెబుతున్నాము. ఇవాళ కొత్తగా చెప్పేది కూడా కాదు, హైదరాబాద్లో సభలో లక్షల మంది చూస్తుండగా చెప్పిన మాట ఇది. ఆ మాట ఇవాళకి కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. దానికోసమే కదా గట్టిగా పోయి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిశాం, సమైక్యంగా ఉంచండి అని చెప్పి గట్టిగా పోయి ప్రతి ఒక్కరిని కలుస్తూ వచ్చింది. అందుకనే కదా చంద్రబాబుతో స్నేహం చేస్తున్నాడా చేయడం లేదా అనేది సెకండరీ విషయం అమ్మా. మేమైతే పాలిటిక్స్ చూడడం లేదు ఇక్కడ, మేమైతే ఒకే ఒక విషయం మీద కట్టుబడి ఉండం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి మేము ముందుకు వస్తాం. టిల్ ద లాస్ట్ డే, లాస్ట్ నిమిషం వరకు కూడా పోరాడతాం, లాస్ట్ నిమిషం వరకు పోరాడతాం, పోరాటంలో నిజాయితీతో పోరాడతాం, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాం, ట్రాన్స్పరెంట్గా గట్టిగా పోరాడతాం.
రాష్ట్రం విడిపోతే, రాష్ట్రం విడిపోతే తెలుగు జాతి దేశంలో రెండవ అతిపెద్ద జాతి మనది. తెలుగు జాతి విచ్ఛిన్నమవుతుంది. రాష్ట్రం విడిపోతే దేశంలోనే మూడవ బడ్జెట్ స్థానంలో ఉన్నాం మనం. 175,000 కోట్ల బడ్జెట్తో, 175,000 కోట్ల బడ్జెట్ నుంచి రాష్ట్రం విడిపోతే మూడవ స్థానం నుంచి ఒక రాష్ట్రం 8వ స్థానం కోసం పోటీ పడుతుంది, మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీ పడుతుంది. రాష్ట్రం విడిపోతే చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రం విడిపోతే రైతన్నకు నీళ్ళు అందక నీళ్ళ కోసం ఎటువైపు చూడాలనో తెలియని పరిస్థితి. రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు అని అనుకుంటే రెండు రాష్ట్రాలు కూడా నాశనం అయిపోతాయి. ఎప్పుడైనా కూడా మహానగరం, సముద్ర తీరం ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు కలిసికట్టుగా ఒకటిగా ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏ రోజైతే ఇవన్నీ విడగొడతారో ఆ రోజు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తంగా నాశనం అయిపోతుంది. మీరు లాగి కొడితే ఆపేస్తాడు.